కొన్ని సినిమాలు ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ వచ్చిన తర్వాత తనదైన స్టైల్లో అదరగొట్టేస్తూ ఉంటాయి. తాజాగా పోలిమేరా 2 మూవీ అయితే ఊహించని కలెక్షన్లతో అదరగొట్టేస్తోంది. మొత్తానికి చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడాలనుకునేలా చేస్తోంది. సో వచ్చి కొద్ది రోజులే అయినా కలెక్షన్లతో దుమ్ము లేపేస్తోంది. సో పోలిమేరా సినిమాను డిజిటల్గా రిలీజ్ చేశారు. ఈ సినిమాని నేరుగా డిజ్నీ ప్లస్ హాట్స్టార్ రిలీజ్ చేయగా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమా సీక్వల్గా పోలిమేరా 2 కూడా వచ్చింది. అసలు ఈ సినిమా బడ్జెట్ ఎంత, సినిమాకు వచ్చిందంత తెలిస్తే దిమ్మ తిరగడం గ్యారంటీ. ఆర్టిస్టులు కూడా అంతా చిన్నవాళ్లే. సత్యం రాజేష్, బాలాదిత్య, కామాషి, బాక్సల్లా, ఇంకా గెటప్ సీను. సో ఇంకా పోలిమేరా 2కి మొదటి నుంచే హైప్ ఉంది. బికాజ్ ఫస్ట్ పార్ట్ కూడా ఊహించిన రేంజ్లో వచ్చింది కాబట్టి. సో నవంబర్ 3న వచ్చి ప్రేక్షకుల దగ్గర మరి మంచి టాక్నే సొంతం చేసుకుంది. సో మొత్తానికి పోలిమేరా 2 బడ్జెట్ విషయానికి వస్తే సో దాదాపు ప్రమోషనల్ యాక్టివిటీస్ అంతా కలుపుకొని మంచి క్రేజ్ కూడా రావడంతో థియేటికల్ హక్కులతో 4 కోట్ల రూపాయలకి అమ్ముడు అవడమే ఏడ హాట్ టాపిక్ అయితే. సో ఈ మూవీని సుమారు ఒక 400 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 8 కోట్ల గ్రాసు, 4 కోట్ల రూపాయలకు పైగా షేర్ రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు ఈ సినిమాకి ఫస్ట్ డే దాదాపు 45% ఆక్యుపెన్సీ వచ్చిందట. మార్నింగ్ మ్యాట్నీకి 30%, అలాగే ఫస్ట్ షోకి ఒక 40%, సెకండ్ షోకి 45%. ఈ రకంగా అయితే మొత్తానికి పోలిమేరా 2 ఫస్ట్ డే మరి ఇండియాలో అయితే 1.5 కోట్ల వరకు రాబట్టింది. సో ఆంధ్రలో, తెలంగాణలో భారీగానే వసూలు వస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తోంది. ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధిస్తుందని మరి ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అంటే ఇంకా జస్ట్ వాళ్ళు అనుకున్న దానికి ఇంకా 1 కోటి రూపాయలు మాత్రమే దూరంగా ఉంది. సో ఇక వీకెండ్ కాబట్టి ఖచ్చితంగా ఆ గ్రేస్ను కూడా దాటేయడం పక్కా అంటున్నారు.